भारत देशంలోనే అత్యంత ఎత్తైన 10 శివ విగ్రహాలు నిరాకార రూపుడైన పరమేశ్వరుడు మన భారతదేశంలో కొన్ని ప్రత్యేక క్షేత్రాలలో అత్యంత ఎత్తైన విగ్రహ రూపంలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ జాబితాలో ఉన్న మొదటి విగ్రహం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ ఈ విగ్రహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా గుర్తింపు పొందింది ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్కు 45 కిలోమీట్రల దూరంలో నాద్వార పట్టణంలో ఉంది ఈ విగ్రహం ఎత్తు 369 అడుగులుగా ఉంటుంది దీనిని స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ అని విశ్వాస స్వరూపమని పిలుస్తారు ఈ విగ్రహాన్ని 2022 సంవత్సరం అక్టోబర్ 29న ఆవిష్కరించారు ఈ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండగా ఎడమ చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని ఎడమ కాలుని కుడి చేతిలో పట్టుకొని ధ్యానం చేస్తున్నట్లు మనకు శివయ్య దర్శనమిస్తారు రెండవది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మురుడేశ్వర్ ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శివుని విగ్రహంగా భారతదేశంలో రెండవ ఎత్తైన శివుని విగ్రహంగా ఈ విగ్రహం గుర్తింపు పొందింది దీని ఎత్తు 123 అడుగులుగా ఉంటుంది ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది ఈ విగ్రహం సూర్యకాంతిని నేరుగా పొందే విధంగా రూపొందించబడింది తద్వారా మెరిసేలా కనిపిస్తుంది మూడవది కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి శివ విగ్రహం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముఖ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది 500 టన్నుల బరువున్న ఈ విగ్రహం ఎత్తు 112 అడుగులుగా ఉంటుంది ఈ విగ్రహాన్ని ఆదియోగి శివుడు అని అంటారు ఈ శివుడు మొదటి యోగిగా సూచిస్తారు యోగా ద్వారా ప్రజలను అత్యంత శ్రేయస్సు వైపు ప్రేరేపించటానికి దీనిని సద్గురు జిక్కి వాసుదేవ్ గారి ద్వారా రూపొందించబడింది ఈ విగ్రహాన్ని 2017 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఆవిష్కరించారు నాలుగవది సిక్కిం రాష్ట్రంలో ఉన్న నమచ్చి ఈ ఆలయాన్ని చార్దమని లేదా సిద్ధేశ్వర్ దామని పిలుస్తారు నమచ్చి పట్టణంలో సోల్పో కొండపై ఉన్న ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులుగా ఉంటుంది ఈ ఆలయంలో శివ విగ్రహం తపస్సు చేస్తున్నట్లు దర్శనమిస్తుంది ఈ విగ్రహాన్ని 2013 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు ఈ ఆలయంలోనే 87 అడుగుల మరో శివ విగ్రహం మనకి కానవస్తుంది ఐదవది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదరలో ఉంది వడోదరలో మహానగర్ సేవా సదన్ నిర్మించిన ఈ విగ్రహం ఎత్తు 120 అడుగులుగా ఉంటుంది ఈ విగ్రహం సరస్సు మధ్యలో ఉంటుంది ఈ విగ్రహం శివుడు ఎడమ చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని నిలబడిన భంగిమలో మనకి కానవస్తుంది ఆరవది హరిద్వార్లో ఉన్న హర్ కీ పౌరీ శివ విగ్రహం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో పవిత్ర గంగా నది తీరాన ఉంది నిలబడి భంగిమలో మనకి దర్శనమిస్తున్న ఈ శివ విగ్రహం ఎత్తు 100 అడుగులుగా ఉంటుంది ఏడవది కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్లో ఉన్న శివగిరిలో ఉంది ఈ విగ్రహం ఎత్తు 85 అడుగులుగా ఉంటుంది ఈ శివ విగ్రహం శివుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన భంగిమలో ఉన్నట్లు మనకు కనపడుతుంది ఈ ఆలయాన్ని శ్రీ బసంత్ కుమార్ పాటిల్ తన తండ్రి జ్ఞాపకార్థం నిర్మించారు ఎనిమిదవది గుజరాత్లోని ద్వారకలో ఉన్న నాగేశ్వర్ శివ విగ్రహం ఈ విగ్రహం ఎత్తు 82 అడుగులుగా ఉంటుంది ఈ విగ్రహాన్ని టీ సిరీస్ ప్రేమ్ గుల్షాన్ కుమార్ రూపొందించారు పద్మాసనంలో కూర్చుని మనకు అభయమిస్తున్నట్లు ఈ భారీ విగ్రహం కనపడుతుంది తొమ్మిదవది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కిరమంగళంలో ఉన్న శివ విగ్రహం ఈ విగ్రహం ఎత్తు 81 అడుగులుగా ఉంటుంది నిలబడి భంగిమలో ఉన్న ఈ విగ్రహం చెరువు మధ్యలో ఉంటుంది ఈశ్వరుడు కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిని నడుంపై పట్టుకున్నట్లు మనకు ఈ విగ్రహం కానవస్తుంది ఈ ఆలయాన్ని 2016 సంవత్సరంలో నిర్మించారు పదవది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కచ్నర్లో ఉన్న శివ విగ్రహం 2004 సంవత్సరంలో నిర్మించిన ఈ భారీ శివ విగ్రహం ఎత్తు 76 అడుగులుగా ఉంటుంది పద్మాసనంపై కూర్చుని ధ్యాన భంగిమలో మనకు ఈ విగ్రహం కానవస్తుంది చూశారు కదా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శివ విగ్రహాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్